జిల్లాలో 434 మంది రైతులను మోసం చేసి 5 కోట్ల రూపాయల మేర దోచుకున్న వ్యక్తులపై కేసులు నమోదు చేసి రైతులకు న్యాయం చేసి ఆదుకోవాలని సిపిఐ నగర కార్యదర్శి అరిగెల సాయి డిమాండ్ చేశారు. ఇదే విషయమై సిపిఐ ఆధ్వర్యంలో ర్యాలీ నిర్వహించి నెల్లూరు కలెక్టరేట్ ఎదుట భారీ ధర్నా చేపట్టారు. ఈ సందర్భంగా సిపిఐ నాయకులు మీడియాతో మాట్లాడుతూ 2200 పుట్లు వరిధాన్యం రైతుల నుంచి సేకరించిన సాయిబాబా రైస్ మిల్లు నుంచి ధాన్యాన్ని దొంగలించి గోదాముల్లో సీజ్ చేసిన 4 వ్యక్తులపై చర్యలు తీసుకుని వెంటనే ఆ ధాన్యాన్ని రైతులకు అప్పగించాలని డిమాండ్ చేశారు. ఈ విధంగా రైస్ మిల్లర్లు దోచుకుంటుంటే మేమేం చెయ్యగలమని అధికారులు చేతులెత్తేయడం హాస్యాస్పదంగా ఉందన్నారు. రైస్ మిల్లర్స్ అసోసియేషన్ కనీసం రైతుల గురించి పట్టించుకోకపోగా ధాన్యాన్ని దొంగలించే వారిని కాపాడే ప్రయత్నం చేస్తున్నారని సిపిఐ నాయకులు ఆరోపించారు. అనంతరం పలువురు రైతులు కూడా మీడియాతో మాట్లాడారు. ఈ కార్యక్రమంలో వాటంపేటి నాగేంద్ర, లీలామోహన్, వనజ, స్టాలిన్, వెంకటేష్, నరసింహ పలువురు రైతులు పాల్గొన్నారు. 10 రోజులుగా రెవెన్యూ అధికారులు, అదేవిధంగా కలెక్టరు, జాయింట్ కలెక్టరు, అగ్రికల్చరు సంబంధించి రైస్ మిల్స్ మీద ఉండే వాళ్ళందరూ కూడా మనం ఒక నెల పైనుంచి వాళ్ళకి అర్జీలు ఇచ్చి రైతులకు జరిగిన మోసం గురించి పత్రికల్లో కూడా చూసుంటారు అందరూ. ఇవాళ ఫిబ్రవరి నుంచి వాళ్ళు పండించిన ధాన్యాన్ని దాదాపు 2200 పుట్లు కదా, 2200 పుట్లు పైన దాదాపు 4 కోట్లు విలువ చేసే ధాన్యాన్ని సాయిబాబా రైస్ మిల్ శేఖర్ బాబు కదా, శేఖర్ బాబు అని ఆయనకి నిర్మలపాళెంలో తోలడం జరిగింది. ఆయనకి ఎవరో రైస్ మిల్ వాళ్ళు బాకీలు ఉండాలని చెప్పని, వేరే రైస్ మిల్కి ఆయన బాకీ ఉండాలని చెప్పని ఆయన ఆ రైస్ మిల్ వాళ్ళు కలిసి కుమ్మక్కయ్యి ఈయన మొహం తప్పించేసి ఊరోజులో వెళ్ళిపోతే వాళ్ళు వచ్చి ఈ రైతుల 434 మంది రైతులు కుటుంబాలు దీనిలో ఇన్వాల్వ్ అయినారు. వాళ్ళ జీవితాలు వీళ్ళ ధాన్యాన్ని 1000 కోట్ల ధాన్యాన్ని వాళ్ళు ఆ మిల్లో నుంచి దొంగతనం చేసుకెళ్ళిపోయి ఆయన మాకు బాకీ ఉన్నాడు వేరే బాకీ అని చెప్పని తీసుకోపోవడం అనేది, ఇది అందరూ కలిసి రైస్ మిల్ అందరూ కలిసి దాదాపు ఇంకొక జిల్లాలో ఇంకొక 8 రైస్ మిల్ వాళ్ళు దీంట్లో కుమ్మక్కై ఉన్నారు. వీళ్ళు ఇతను కూడా శేఖర్ బాబు కూడా వాళ్ళకి అవకాశం ఇచ్చి అతను మొహం తప్పించేసి ఈ ధాన్యాన్ని వాళ్ళు దోచుకుపోయిన తర్వాత దొంగలించుకున్న తర్వాత రైతులకి అందరూ కూడా వాళ్ళు కుటుంబాలు వీధిలో పడాల్సిన పరిస్థితి వచ్చింది. దీన్ని వెంటనే గత జూన్ 19 ఆ సంబంధిత పోలీస్ స్టేషన్ అయిన నవాబాడ పోలీస్ స్టేషన్లో కంప్లైంట్ ఇవ్వడం జరిగింది శేఖర్ బాబు మీద. శేఖర్ బాబు వాదన ప్రకారం అయితే అయ్యా నేను మిల్లో లేని సమయంలో వీళ్ళందరూ కూడా దొంగతనంగా తీసుకెళ్ళిపోయారని చెప్పి పలానా రైస్ మిల్ వాళ్ళు తీసుకెళ్లారని చెప్పని ఆయన చెప్పినప్పుడు పోలీసులు శేఖర్ బాబుతో పాటు వాళ్ళ మీద కూడా కేసు కట్టి అక్కడ దొంగిలించుకున్న ధాన్యం ఆ మిల్లులో ఇప్పుడు కూడా అందుబాటులో ఉంది, అక్కడ వాళ్ళ గోడౌన్లో ఉంది, అవి తీసుకొచ్చి రికవరీ చేసి అది పోలీస్ స్టేషన్లోనో లేకపోతే ఇంకెక్కడన్నా గవర్నమెంట్ గోడౌన్లో పెట్టి రైతులకు అందరికీ కూడా న్యాయం చేయాల్సింది పోయి వాళ్ళని వదిలేసి ఏదో రైస్ మిల్ అసోసియేషన్ ముందు ఉంటే ఆ మూడు వాళ్ళ దగ్గర ఇదేదో పంచాయతీ పెట్టి ఇదేదో భార్యాభర్తల పంచాయతీ లాగా ఉంది, అది రైతులకు సంబంధించిన 434 కుటుంబాలకు సంబంధించిన పంచాయతీగా లేదు. ఎందుకంటే ఇది రైతులు కష్టపడి పండించిన ఈ రైస్ మిల్ వాళ్ళకి రైతులకు సంబంధం లేదు. శేఖర్ బాబుకి గతంలో వాళ్ళకి అక్కడి నుంచి కంటిన్యూగా ఇస్తూ ఉన్నారు, బడ్డు తోలుతూ ఉన్నారు. ఇది దాదాపు 4 కోట్ల దాదాపు 4 కోట్ల వాల్యూ కదా, 4 కోట్ల చిల్లరా, 4 కోట్ల పైబడి 5 కోట్ల వరకు విలువ చేసే ధాన్యాన్ని వాళ్ళు దొంగలించుకోపోతే ఇది ఎందుకు ఈ అధికారులు ఎస్పీ కానీ కలెక్టర్ కానీ ఎందుకు మినమేషాలు లెక్కిస్తున్నారో అర్థం కావట్లేదు. అదేవిధంగా జిల్లా మంత్రులు చెప్పారు, జిల్లా ఎమ్మెల్యేలు చెప్పారు, అందరూ కూడా దీన్ని నానేస్తూ ఉన్నారు తప్ప ఇమ్మీడియట్గా తక్షణమే రైతులకి నష్టపోయిన మోసగించబడిన రైతులకి వాళ్ళ ధాన్యాన్ని వాళ్ళకి ఇప్పించడం, ధాన్యానికి విలువైన డబ్బులు ఇవ్వడం ఖచ్చితంగా చేయకుండా దీన్ని దాటేస్తుందనంటే దీన్ని ఖచ్చితంగా దీన్ని వెనక ఎవరో రాజకీయ నాయకుల ప్రమేయం ఉంది. వీళ్ళు అధికార పార్టీ వాళ్ళు దీన్ని ఖచ్చితంగా నిమ్మక నిర్వృత్తి గమ్ముగా వాయిదాలు వేసుకుంటూ ఉన్నారు. రైతు క్షేమమే మేము మాది ముఖ్యం, రైతుని మేము ఆసరాగా ఉంటాము,
రైతులు మేము ఉద్ధరిస్తామని చెప్పని ఉపన్యాసాలు ఇచ్చి అధికారంలోకి వచ్చిన వాళ్ళు ఇవాళ వాళ్ళు కష్టపడి పండించిన ధాన్యం వాళ్ళు వాళ్ళు మోసగించి వేరే వాళ్ళు తీసుకుంటే దీన్ని న్యాయం చేయకపోవడం అనేది సరైనది కాదు. ఈ యొక్క ధాన్యాన్ని పోలీసు యంత్రాంగం ఆ రైస్ మిల్స్ వాళ్ళ మీద కేసు పెట్టి ఆ యజమానుల మీద కేసు పెట్టి ఎవరైతే దొంగలించుకుపోయారో అది ఖచ్చితంగా దొంగలించుకుపోవడమే. దొంగలించుకుపోయిన ధాన్యాన్ని తీసుకొచ్చి వెంటనే స్వాధీనం చేసుకొని రైతులకు న్యాయం చేయాలి. అది విధంగా దీని మీద జిల్లా ఎస్పీ గారు కానివ్వండి, జిల్లా కలెక్టర్ గారు కానివ్వండి, వెంటనే మేము అధికార పార్టీ రాజకీయ పార్టీ వాళ్ళని మేము అడగట్లా, అధికార పార్టీ వాళ్ళని మేము అడగట్లా. ఎందుకంటే వాళ్ళు గమ్ముగా ఉన్నారు, అధికారుల చేతిలో ఇప్పుడు పోలీసు అధికారుల చేతిలో అధికారం ఉంది. దొంగతనం చేసిన ఈ ధాన్యాన్ని దొంగతనం చేసిన రైస్ మిల్ వెంటనే రైస్ మిల్ని అరెస్ట్ చేయాలి. అరెస్ట్ చేశారు పెడితే అంత సమస్య పరిష్కారం అవుద్ది. వాళ్ళు ఎప్పుడైతే వీళ్ళు దాన్ని నిర్లక్ష్యం చేసి దాన్ని వదిలేస్తే గాలికి వదిలేశారు కాబట్టి వాళ్ళు కూడా విచ్చలవాడుగా ఎదురుతున్నారు. వాళ్ళు కూడా ఆ ధాన్యాన్ని ఏమైనా చేసేయచ్చు, మన షిఫ్ట్ చేయొచ్చు ఇంకో చోటికి. దొంగ సర్కారు ఉందా అప్పుడు మహాప్రభు ఆ రైస్ మిల్ మీద రైట్ చేయండి అని డీసీఓకి జాయింట్ కలెక్టర్కి చెప్తే వాళ్ళకి అధికారం ఉంది. అన్అకౌంటెడ్ ప్యాడీ ఏ రైస్ మిల్లో ఉన్నా, ఎలాంటి బిల్లు లేకుండా ఏ రైస్ మిల్లో ఉన్నా దాన్ని సీజ్ చేసే అధికారం ఆ అధికారులకు ఉంది. కానీ వాళ్ళకున్న అధికారాన్ని వినియోగించుకోకుండా వాళ్ళు రైతుల పట్ల నిర్లక్ష్యం చేయడం అనేది సరైనది కాదు. ఎందుకంటే రైతులు అమ్మిన ప్రతి ధాన్యానికి రైతుల దగ్గర ఓచర్ ఉంది, ఆ మిల్లుకి తోలిన ప్రతి ధాన్యానికి రైతుల దగ్గర ఓచర్లు ఉన్నాయి, మా దగ్గర ఆధారాలు ఉన్నాయి. మా దగ్గర ఆధారాలు మా సరుకు వేరే వాళ్ళు దొంగలించుకోకపోతే అక్కడ ఎక్కడైతే దొంగలించిన సరుకు అక్కడ ఉందని చెప్పి మేము చెప్తా ఉంటే వీళ్ళు చర్య తీసుకో కేసు కట్టి ఆ రైస్ మిల్లర్స్ మీద ఆ రైస్ మిల్ మీద కేసు కట్టి చర్య తీసుకోకపోవడం అనేది ఖచ్చితంగా ఇది దొంగలు దొంగలు ఊళ్ళు పంచుకున్నట్టుగా ఉంది. ఖచ్చితంగా ఆ శేఖరబాబు ఆయనతో పాటు ఈ సుధాకర్ ఈ రైస్ మిల్స్ వాళ్ళు అన్ని రైస్ మిల్స్ వాళ్ళు ఎంతమంది ఉన్నారో అందరినీ అరెస్ట్ చేసి ఈ ధాన్యాన్ని స్వాధీనం చేసుకొని రైతులకి దాన్ని అమ్మి రైతులకు దాని డబ్బులు ఇవ్వాలని చెప్పి మేము డిమాండ్ చేస్తున్నాం. లేనిపోతే లేకపోతే ఖచ్చితంగా మేము ఖచ్చితంగా రైతులు మర్చిపోయారో గుర్తుందా, ఢిల్లీలో సంవత్సరాల తరబడి ఎండనక వానక రైతులు పోరాటం చేస్తే రైతులకు వ్యతిరేకమైన చట్టాలని ఉపసంహరించుకోక తప్పలేదు మోడీకి, అటువంటి మోడీకే. కాబట్టి రైతు ఈ దేశానికి వెన్నెముక, రైతు మనందరికీ అన్నం పెట్టే రైతుకి అన్యాయం జరిగితే ప్రజలందరూ స్పందించాలి. ముఖ్యంగా నేను ఈ సందర్భంగా నేను విజ్ఞప్తి చేసేది ఏంటంటే నేను నిత్యం ప్రశ్నిస్తానని చెప్పే పవన్ కళ్యాణ్ గారు కూడా రాష్ట్ర ఉప ముఖ్యమంత్రి, ఖచ్చితంగా వాళ్ళ నోటీస్కి పోద్ది, ఇప్పటికే ఎల్లుండిది. వాళ్ళు కూడా ఈ యొక్క కార్యక్రమంలో ఈ రైతు పోరాటంలో రావాలి. రైతుకు న్యాయం జరిగేదానికి వాళ్ళకున్న అధికారాన్ని ఉపయోగించుకొని రైతులకు న్యాయం చేయాలని చెప్పని వాళ్ళకి విజ్ఞప్తి చేస్తున్నాను. అదేవిధంగా ఈ యొక్క ఫ్రంట్ ఏ విధంగా అయితే మూడు పార్టీల ఫ్రంట్ ఉందో, తెలుగుదేశం, పవన్ కళ్యాణ్, బీజేపీ, వాళ్ళు కూడా రైతుల యొక్క పట్ల రైతు సమస్యల పట్ల స్పందించాలి, రైతులకు న్యాయం చేయాలని చెప్పి డిమాండ్ చేస్తాం. లేని పక్షంలో మేము ఢిల్లీ తరహా రైతు ఉద్యమాన్ని కొనసాగిస్తాం, వాళ్ళ రైతులకు న్యాయం జరిగేదాకా కొనసాగిస్తాం అని చెప్పి సందర్భంగా నేను తెలియజేస్తూ సెలవుకుంటాను. సార్, మేము కష్టపడి పండించి దళారిని నమ్మి మేము ఒడ్లు కొలిచాము, తెరే తెచ్చిస్తాడని మేము నమ్మాము. మీరు ఆ ప్రకారం మోసం చేసి మీరు ఏసీలో కూర్చొని మోసం చేసేది మాకు ఎట తెలుసుది సార్? మాకు కాదు, మీరు రైస్ మిల్లులో మీరు ఏసీలో కూర్చొని మేము కష్టపడ్డ వాళ్ళకి మా బాధలు ఎంత? వాళ్ళు డబ్బులు ఇస్తారు, ఇంకా డబ్బులు ఇస్తారు, ఇంకేం డబ్బులు ఇచ్చేదే? నువ్వు ఆ ప్రకారం చేసి మాకు ఎట తెచ్చిస్తారు? కాదు, మీరు మాకు న్యాయం చేసి మాకెట్టైనా కానీ మా డబ్బులు మాకు ఇటువా లేదు, మా ఒడ్లు మాకు రిటర్న్ తాగటమా, మాకు ఏదైనా కానీ నిర్ణయించుకొని చేసి అంతే. ఈ రైతులందరి తరఫున పోరాడుతున్నాము, మేము రైతులమే. మేము గత నెల 20 రోజుల నుంచి పోరాడుతూనే ఉన్నాము, ప్రభుత్వాన్ని కన్సల్ట్ అయ్యాము, అధికారులను కన్సల్ట్ అయ్యాము, చెప్పులు అరిగిపోయే విధంగా తిరుగుతూనే ఉన్నాం. అధికారులు పై అధికారికి వెళ్తే చిన్న అధికారికి, చిన్న అధికారికి వెళ్తే ఆయన చిన్న అధికారికి ఇట్లా ఒకరు ఒకరు షేర్ చేసుకుంటున్నారే తప్ప మా సమస్యని, కనీసం మా సమస్యని వినేదానికి కూడా మాకు కనీసం ఒక 10 నిమిషాలు కూడా కేటాయించిన పరిస్థితి ప్రస్తుతం కనపడుతుంది. మాకు నెల 20 రోజుల నుంచి తిరిగి మాకు ఏ దారి తోచక సిపిఐ వారిని మేము ఈరోజు వాళ్ళని మాకు న్యాయం చేయండి సార్ అని చెప్పి మేము వచ్చి అడిగితే అరిగిరి సాయి గారు మా కోసం నిలబడతాము, మేము మా సిపిఐ పార్టీ ద్వారా మీ ధాన్యాన్ని మీకు తిరిగి అప్పచెప్పే బాధ్యత మాది అని చెప్పి ఆయన చొరవ తీసుకొని ముందుకు రావడం జరిగింది. మా రైతుల సమక్షాన మా రైతులందరితో మేము సిపిఐ పార్టీకి ఇప్పుడు మేము ఎప్పుడు సపోర్ట్గా ఉండాలా, ఎల్లవేళ మేము వాళ్ళు మాకు న్యాయం చేసేంత వరకు మేము వాళ్ళకి సపోర్ట్కుంటాం. మీ మీడియా వారిని మేము కోరేది ఏంటంటే మా రైతులకి మా ధాన్యం ఇప్పించే వరకు 2200 పుట్ల ధాన్యం డబ్బుల పరంగా 4,66,70,000
సార్ ఈ రోజుకి పోలీస్ స్టేషన్లో ఫిర్యాదు ఇచ్చి నెల 19 రోజులు అయితే వాళ్ళ నలుగురి మీద ఏ యాక్షన్ తీసుకోకపోగా, వాళ్ళ నలుగురిని అరెస్ట్ చేయకపోగా, వాళ్ళు ఏ టైంలో ధాన్యం తీసుకెళ్లారు మా ఎవిడెన్స్ సహా నేను ప్రూఫ్లు అధికారుల ముందర నేను పెడితే, ఈ రోజుకి మా ధాన్యం మాకు తిరిగి ఇవ్వకపోగా, వాళ్ళపైన యాక్షన్ కూడా తీసుకోకపోగా, ఈ విధంగా మేము ధర్నాలు ర్యాలీలు అధికారుల చుట్టూ తిరగడం, టెంట్లు వేసుకొని కూర్చోవడం, ప్రతిరోజు ఈ రైతు అంటే రైతుకి ప్రతి ప్రభుత్వం రైతు వెంటనే ఉంటాము, రైతు వెనకాలే నడుస్తాము అని చెప్పి ఈ ప్రభుత్వాలన్నీ ఏమైపోయాయి. మాకు ఈరోజు మేము రోడ్డును పడ్డాం, మాకు ఏదో ఒక న్యాయం మీరు చేస్తారా చేయరా, లేదనంటే ఇక్కడి నుంచి ఈ ఉద్యమాన్ని ఎట్టి అసెంబ్లీ దాకా తీసుకెళ్తామని చెప్పి మీ మీడియా ద్వారా తెలియపరుచుకుంటున్నాను. ఇవాళ నెల్లూరు జిల్లాలో ఎప్పుడూ లేని విధంగా కని విని ఎరుగని దగా ఇవాళ రైతుల్ని చేయడం జరిగింది. రైస్ మిల్లు వారంతా కూడా కుమ్మక్కై, జిల్లా అధికారులతో కూడా కుమ్మక్కై ఇవాళ ఈ దగా జరిగిందని చెప్పేసి భారత కమ్యూనిస్ట్ పార్టీగా మేము భావిస్తూ ఉన్నాం. ఎందుకంటే రైతులందరూ కూడా ఒక శ్రీరామ్ సాగర్ అనేటువంటి ఒక రైస్ మిల్ లీజుదారికి కొన్ని సంవత్సరాలుగా ధాన్యం ఇస్తూ ఉన్నారు, ఆయన కూడా డబ్బులు తిరిగి చెల్లిస్తూ ఉన్నారు. ఈయన ఒక 4 రైస్ మిల్ వాళ్ళకి అప్పులు అయిపోయారంట. ఆ అప్పులు తీర్చడానికి రైతుల దగ్గర ధాన్యం సేకరిస్తే ఆ 4 కూడా వచ్చి దొంగతనంగా ఏదో ఒక చిన్న వస్తువు తీసుకున్నట్టు 2200 పుట్టుల్ని దొంగిలించుకొని పోయారా అని చెప్పేసి వాళ్ళని మాట మా ఒడ్లు మీ దగ్గర తీసుకొచ్చిన ఒడ్లు వాళ్ళు తీసుకెళ్ళిపోయారు, నేనేం చేయలేనని చెప్పేసి ఆయన శ్రీరామ్ సాగర్ గారు రైతులకు చెప్పడం, వీళ్ళు పోలీస్ స్టేషన్ పోలీసుల్ని అప్రోచ్ అవగా పోలీసులతో పాటు జిల్లా కలెక్టర్ గారు డిఎస్ఓ అందరి చుట్టూ తిరిగి కాళ్ళు అరిగిపోయేలాగా తిరిగినప్పుడు కూడా 2 టౌన్ పోలీస్ స్టేషన్లో వీళ్ళంతా కూడా ఒత్తిడి తెచ్చిన మేర హైదరాబాద్లో ఉన్నటువంటి శ్రీరామ్ సాగర్ పట్టుకొని వస్తే 13 రోజులు పోలీసుల కస్టడీలో పెట్టుకొని నువ్వు డబ్బులు కడతావా ఏం చేస్తావని చెప్పేసి అడగడం ద్వారా ఆయన చెప్పిన మాట, అయ్యా నాకేం తెలియదు నా దగ్గర ఉన్నటువంటి ధాన్యానంతా కూడా 4 రైస్ మిల్ ఓనర్లు నేను వాళ్ళకి అప్పులు ఉన్నాను వాళ్ళు ఇక్కడ నుంచి తీసుకెళ్ళిపోయారని చెప్పి పోలీసుల మీదే ఒప్పుకోవడం జరిగింది. అప్పుడే 2 టౌన్ సీఐకి ఏ మాత్రం చట్టాలపై గౌరవం ఉన్నా నా దగ్గర నుంచి దొంగిలించుకుపోయారు ధాన్యం 434 మంది రైతులకు సంబంధించి 434 మంది కుటుంబాలు వీధిని పడేటటువంటి పరిస్థితిలో తక్షణం సుమోటోగా వాళ్ళ 4 మీద కేసు చేయకుండా కాలయాపన చేయడం ద్వారా ఆ 4 రైతులు కూడా హైకోర్టును ఆశ్రయించి మమ్మల్ని పోలీసులు వేధిస్తున్నారని చెప్పేసి రిట్ చేయడం, ఇది ఎంతవరకు సమంజసం కాదు. ఇప్పుడే కలెక్టర్ ఆఫీస్ దగ్గరికి కలెక్టర్ గారి దగ్గర పోతా ఉన్నాం, అక్కడి నుంచి సివిల్ సప్లైస్ అధికారుల గారికి పోతాం. ఈ సమస్యను వెంటనే ఈ జిల్లాలో ఉండేటువంటి 2 మంత్రులు మేము రైతులకు ఎన్నిముఖంగా ఉంటామని చెప్పుకుని రామనారాయణ రెడ్డి గారు మన నారాయణ గారు 2 కూడా స్పందించి 3 రోజుల్లో ఈ సమస్యను పరిష్కరించకపోతే 434 కుటుంబాలతోటి వాళ్ళ కుటుంబాల అందరితో జిల్లా కలెక్టర్ ముందే వంటో వార్పు చేసుకుని సమస్య పరిష్కారం అయ్యే వరకు కూడా దీన్ని వదిలిపెట్టే సమస్య లేదని చెప్పేసి భారత కమ్యూనిస్టు పార్టీగా జిల్లా అధికారులకు విజ్ఞప్తి చేస్తా ఉన్నాం. నారాయణ మాతృసేవా పథకం అమ్మతనానికి కమ్మనైన పథకం. సుమారు 1500 విలువ గల నారాయణ బీబీ హెల్త్ కిట్ ఉచితం. అవుట్ పేషెంట్స్ కు ప్రతి నెల డాక్టర్ ఫీజు ఉచితం. అల్ట్రాసౌండ్ స్కానింగ్ ఉచితం. గర్భిణీ స్త్రీలు కాన్పు కోసం కానీ ఇతర అవసరమై హాస్పిటల్లో చేరినప్పుడు బెడ్ ఛార్జీలు ఉచితం. ప్రాథమిక వైద్య పరీక్షలు ఉచితం. మందులు ఉచితం. బ్లడ్ బ్యాంక్ నందు అవసరమైన వారికి రక్తం ఉచితం. 5 నుండి 9 నెలల గర్భిణీలకు ప్రతి నెల చెకప్ సమయంలో ఉచిత డ్రై ఫ్రూట్ బాక్స్ మరియు వేరుశెనగ చిక్కీలు ఉచితంగా ఇవ్వబడును. బిడ్డ పోషణ నిమిత్తం తల్లికి 3000 రూపాయల నగదు అందించబడును. కాన్పు కోసం అంబులెన్స్ ఉచిత పికప్ సదుపాయం కలదు నెల్లూరు నగర పరిధిలో. నారాయణ మాతృసేవా పథకం నెల్లూరు.